హైదరాబాద్ ఎల్బీ నగర్ వనస్థలిపురం ఆర్య వైశ్య సంఘ నూతన అధ్యక్షుడిగా విజయ్ కుమార్ ను ఎన్నుకున్నారు. ఎన్నికల్లో అత్యధిక ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. తన గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. సభ్యులకు నిత్యం అందుబాటులో ఉంటూ ఆర్య వైశ్యకు ఎలాంటి సమస్యలు వచ్చినా ముందుండి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ భాగ్యనగరంలో ఎన్ని సంఘాలున్నా ఎక్కడ ఏమున్నాయో తెలియదు, కానీ మా ఉన్నతలిపురం ఆర్యవైశ్య సంఘం అంటే అందరం క్రమశిక్షణతో ప్రేమాభిమానంతో ఒక కుటుంబ సభ్యుల్లాగా అందరం కలిసి ఉండడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. అనేక దీర్ఘకాలిక సమస్యలను ఒక్కొక్కదాన్ని పొడిగించుకుంటూ ఈరోజు అమ్మవారి పాదాల కింద ఒక మంచి ఏసీ కాన్ఫరెన్స్ హాల్ అన్ని పెట్టుకుని కూడా సుమారు 5000 సభ్యత్వంతో ఉన్నతలిపురంలో ఆర్యవైశ్యులు అందరం సంఘటితంగా ఉంటాం. అయితే ఎప్పుడు ఎన్నికల ప్రక్రియ వచ్చినా ఆనందం అందరి లోపల కనిపిస్తుంటుంది. ఆ ఉత్సవం అందరికీ చేయాలని ఉంటుంది. అది కొన్నిసార్లు పోటీల తరపు పోయినప్పటికీ కూడా స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు వాళ్ళందరూ కూడా సామరస్యపూర్వకంగా సంఘ అభివృద్ధిని ఆలయాన్ని అభివృద్ధిని ఉంచుకొని మాలో మాకు పోటీ తత్వం వద్దు, మనందరం ఒకటే సోదరభావంతో అమ్మవారికి కృషి చేయాలని చెప్పేసి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి అదేవిధంగా కాలనీలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నది కేవలం ఆర్యవైశ్య సంఘాలే కాబట్టి సేవలు చేసే మనము పొరపాటు చేయకూడదనే భావనతోనే మా గౌరవ పెద్దలు సీటీఓ పనిచేసినటువంటి ఫౌండర్ చైర్మన్ సుభాకర్ రావు గారు, మా మిత్రుడు చింతల్ రవికుమార్ గారు, మాజీ అధ్యక్షుడు ముఖా రమేష్ గారు, ఉత్తమ్ సురేష్ గారు, గంధశ్రీ వీరయ్య గారు, అదేవిధంగా ఆలయ కమిటీ చైర్మన్ జయరాములు గారు, మిత్రుడు పెద్దలు బాలేశ్వర్ గారు అందరూ కూడా సమన్వయంతో ప్రేమతో అభిమానంతో చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా అమ్మవారి ఆశీస్సులకు అందరూ ఇదే విధంగా కలిసి ముందుకు తీసుకోమని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ జై వాసవి జై వాసవి ఆర్యవైశ్యుల ఐక్యత ఆర్యవైశ్యుల ఐక్యత. జోగులంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో గాంధీ చౌక్ దగ్గర వరిగడ్డి ట్రాక్టర్కి కరెంటు తీగలు తగలడంతో షార్ట్ సర్క్యూట్ సంభవించి అగ్ని ప్రమాదం జరిగింది. మానవపాడు గ్రామానికి చెందిన శేఖర్ నాయుడు గుమ్మడం నుండి మానవపాడికి వరిగడ్డి ట్రాక్టర్ తీసుకుని వస్తుండగా గాంధీ చౌక్ దగ్గర కరెంటు తీగలు తగలడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి నిప్పురవ్వలు చెలరేగి వరిగడ్డి తగలబడింది. స్థానికులు మంటలను అదుపు చేయడానికి విఫల యత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. వరిగడ్డి విలువ దాదాపు 20,000 రూపాయలు ఉంటుందని అంచనా. బాధితుడిని ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం గంగవరం కుంటి గంగాభవాని ఆలయంలో కుంకుమ పూజలు నిర్వహించి అమ్మవారికి పొంగళ్లు సారే సమర్పించారు ఏపీ రాష్ట్ర మంత్రి సిద్ధారాఘవరావు, సిద్ధా లక్ష్మీ పద్మావతి దంపతులు. ఈ సందర్భంగా జరిగిన పూజలలో వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధా సుధీర్ కుమార్, సిద్ధా హనుమంతరావు, సిద్ధా పాండురంగారావు దంపతులు, సిద్ధా కాశీ, దర్శి, కురిచేడు, ముండ్లమూరు, తాళ్లూరు, దొనకొండ మండల టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆ
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తు ప్రకాశం జిల్లా చీరాల పరిసర ప్రాంత ప్రాథమిక వైద్యుల సేవా సంఘం సర్వసభ్య సమావేశం సెయింట్ మార్క్ లూథరన్ జూనియర్ కాలేజీలో జరిగింది. ఈ సమావేశంలో భాగంగా నూతన కమిటీ ఎన్నికతో పాటు వివిధ అంశాలను చర్చించారు. సేవా సంఘం గౌరవ సలహాదారు రాజేశ్వరరావు మాట్లాడుతూ ప్రాథమిక వైద్యులందరూ ఐక్యంగా ఉండి భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను అధిగమించాలన్నారు. అనంతరం డాక్టర్ ఐ బాబురావు మాట్లాడుతూ ప్రాథమిక వైద్యులు నిత్య విద్యార్థులుగా వైద్యంపై శిక్షణ పొందుతూ ఉండాలన్నారు. అర్థం కాని కేసులు, అత్యవసర కేసులు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి రిఫర్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడిపత్రి దేవరాజు మాట్లాడుతూ నూతన కమిటీ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ ప్రెసిడెంట్గా ఎస్ సుగుణారావు, వైఎస్ ప్రెసిడెంట్గా జి శ్రీనివాసరావు, సెక్రటరీగా పి శేఖర్, జాయింట్ సెక్రటరీగా సుబ్బారావు, ట్రెజరర్గా ఆర్ వీరస్వామి సభ్యులుగా పలువురిని ఎన్నుకున్నారు. అసలు గుంట్లో టూపేస్ ఆమ్లు కొడతారు, అసలు ఎందుకు కొడతారు తెలుసా? అది ఏ విధంగా పనిచేస్తుందో తెలుసా? ఏదో గుండు కొట్టుకుంటారు కదా, కానీ అది ఏ విధంగా మన లంగ్స్లో పనిచేస్తుందని తెలియదు ఎవరు. సో ఇలాంటివి అన్ని మనం చేయాలి. తక్కువ మంది వచ్చారని ఎక్కువ ఆలోచించదు, కేంద్ర 2 లక్షల మంది ఇమిగ్రేషన్ కూడా జరిగింది ఎక్కువగా. శాంతి భద్రతల విషయంలో 50 ఏళ్లలో ఇతర రాష్ట్రాలు సాధించలేని ప్రగతిని తెలంగాణ పోలీసులు 5 ఏళ్లలో సాధించారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్ పోలీసులు దేశంలోని ఇతర పట్టణాల పోలీసులకే కాకుండా ఇతర దేశాల పోలీసులకు కూడా మార్గదర్శకులుగా నిలుస్తున్నారన్నారు. వచ్చే నెల 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 5 ఏళ్లు పూర్తవుతుందన్నారు. మోడర్న్ టెక్నాలజీతో నేరాలను అదుపు చేసి శాంతి భద్రతలను పరిరక్షణలో ముందున్నామన్నారు. హైదరాబాద్ సురక్షితమైన నగరంగా గుర్తించబడిందని, దీంతో వివిధ దేశాల ఎంబసీల నుంచి హైదరాబాద్ పోలీసులకు అభినందనలు అందుతున్నాయన్నారు. నగరంలో ప్రతి ఏడాది క్రైమ్ రేటు తగ్గుతుందన్నారు. మన సిటీ పోలీస్ ఇంతకు ముందు కూడా లాస్ట్ 1 మంత్ 2 మంత్స్ లో విత్ ద యూజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మోడర్న్ టెక్నాలజీ నేబరింగ్ డిస్ట్రిక్ట్ కాదు, కర్ణాటక, తమిళనాడు, ఆల్ స్టేట్స్ వీఆర్ హెల్పింగ్ ఇన్ డిటెక్షన్ ఆఫ్ కేసెస్. ఇప్పుడే లాస్ట్ వీక్ ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక గ్యాంగ్ ఆఫ్ రాబర్స్ ఫ్రమ్ తమిళనాడు, వీ హ్యాడ్ హెల్ప్ దెమ్ టు డిటెక్ట్ ఇట్. సో ఒకటే చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్ కాదు, ఎంటైర్ ఆల్మోస్ట్ 6 to 7 స్టేట్స్ వీఆర్ హెల్పింగ్ ఇన్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్. సో దిస్ ఈస్ సంథింగ్ విచ్ హైదరాబాద్ పోలీస్ we are the leader in detection of these crimes, and we will keep providing all help to all neighboring districts, all neighboring states.
హైదరాబాద్ సిటీ రఫ్లీ 1 crore పాపులేషన్ ఉంది ప్రస్తుతం. 1 crore పాపులేషన్ లో ఎంటైర్ సిటీ క్రైమ్ రికార్డ్ బ్యూరో రికార్డ్ స్టాటిస్టిక్స్ ప్రకారం 1% కూడా క్రిమినల్స్ లేవు పాపులేషన్ కి. టోటల్ పాపులేషన్ పర్సెంటేజ్ వైజ్ ఇట్ ఈస్ మచ్ లెస్ దాన్ 1%. సో ఒక కలెక్టివ్ ఎఫర్ట్ ద్వారా విత్ పోలీస్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ మీడియా అండ్ ప్రెస్ ఈ లెస్ దాన్ 1% కూడా వీ కెన్ రిడ్యూస్ ఇట్ ఫర్దర్ సో దాట్ నంబర్ ఆఫ్ క్రిమినల్స్ దే బికమ్ మినిమం ఇన్ ద సొసైటీ. షాద్నగర్ నియోజకవర్గంలోని ఫరూక్ నగర్ మండలంలోని రామేశ్వరం దేవాలయంలో గత అర్ధరాత్రి దొంగలు పడ్డారు. ఆలయంలోని కొన్ని హుండీలను దొంగలు ధ్వంసం చేశారు. హుండీల్లో ఉన్న నగదును దొంగలు తీసుకువెళ్లారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆలయం వద్దకు చేరుకున్నారు. దొంగతనం జరిగిన నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాలను పోలీసులు పరిశీలించారు. ఇది స్థానిక దొంగల పన లేక అంతరాష్ట్ర దొంగల పన అన్న కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ధర్మాన రిప్రజెంటేషన్ అందరం కలిసి డిసైడ్ వెళ్ళి అక్కడ ఢిల్లీకి వెళ్తాను. అంటే మమతా బెనర్జీతో మాట్లాడి ఈ విషయం కానీ ఇంకొక అందరం కలిసి ఏం చేయాలి 23 తర్వాత కూడా మాట్లాడతాను. రాష్ట్రపతిని ముందుగా కలిసే అవకాశం ఏమన్నా సార్ మీరు? అంటే ఏది అనేది ఆల్ లీడర్స్ విల్ డిసైడ్. నేను ఒక్కడిని డిసైడ్ చేసేది కాదు. ఏం చేయాలి అనేది లీడర్స్ అందరూ కలిసిన తర్వాత ఏది బెస్ట్ అది అమలు చేస్తాం. ఆల్ పార్టీస్ పుట్ టుగెదర్ అందరితో మాట్లాడుకొని 1-to-1 మాట్లాడుతున్నాం, లైక్ మైండ్ మాట్లాడుతున్నారు, డిస్కస్ చేస్తున్నారు, వేరియస్ పొలిటికల్ పార్టీస్ డిస్కస్ చేస్తున్నారని జరుగుతున్నాయి. ఏది ప్రాక్టికల్ ఏది వైయబుల్ ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే ఆల్ పొలిటికల్ పార్టీస్ ఆర్ బిజీ ఇన్ ప్రొటెక్టింగ్ ఈవీఎంస్. దుర్మార్గం రాజకీయం ఇది. ఇంతవరకు నా చరిత్రలో నేను ఎప్పుడు ఈవీఎంలు కాడ లేకుంటే స్ట్రాంగ్ రూముల దగ్గర పడుకోవాలని ఎప్పుడు ఆలోచించాల. బట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ బ్యాడ్ ఇండికేషన్ ఫర్ డెమోక్రసీ. కెన్ వి నాట్ ప్రొటెక్ట్ దట్ టైప్ ఆఫ్ థింగ్? ఆ మాత్రం ట్రాన్స్పరెన్సీ ఎస్టాబ్లిష్ చేయలేమా? ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ప్రజలకు క్రియేట్ చేయలేమా? పొలిటికల్ పార్టీస్ ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి చాలామంది అనుకుంటున్నారు. ఇప్పుడు నేను నాకైతే అనిపిస్తుంది వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటే ఈవీఎంలు ఎవరు తీసుకుపోరని. ఈవీఎంలు తీసుకుపోరు, ఫ్రీక్వెన్సీ ధర మార్చేసి ఏం చేస్తారు? ఈవీఎంలు తీసుకుపోయే అవకాశాలు తక్కువ ఉంటాయి, ఫ్రీక్వెన్సీ ధర మార్చేటి ఎక్కువ ఉంటాయి. ఈవీఎం యొక్క ఇది అంటే దట్ ఇస్ వాట్ దే ఆర్ బజార్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు నీ ఫోన్ ఉంది, నీ ఫోన్లో నేను ఎంటర్ కావచ్చా నమ్ముకున్నా నీకు? నువ్వు మాట్లాడింది నేను వచ్చినా ట్యాప్ చేయొచ్చునా? ట్యాప్ చేసినప్పుడు టెక్నాలజీ ఈజ్ వల్నరబుల్ ఆర్ నాట్? ఇది ఆల్సో చిప్, అది ఆల్సో చిప్. ఈ చిప్ ఆ చిప్ డిజైన్ చేసిన వాడు ప్రోగ్రామరే, వాడు ప్రోగ్రామరే, వీడు ప్రోగ్రామరే. ఆ ప్రోగ్రామర్కి ఆ చిప్తో యాక్సెస్ ఉంటే ఏమైనా జరగచ్చుగా. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి ఇప్పుడు అన్నావు, మీ ఇంట్లో ఏసీ ఎక్కడ చేసుకుంటున్నావు, ఆఫ్ చేయాలి ఎక్కడి నుంచి ఆఫ్ చేస్తున్నావు, లైట్ వేసుకుంటున్నావు, మిషన్ ఆన్ చేస్తున్నావు, కార్ రన్ చేసుకుంటున్నావు, ఏమన్నా కార్ పోతా ఉంటున్న డోర్స్ నువ్వు ఓపెన్ చేయొచ్చు. వాట్ డూ సే? టెక్నాలజీ ఈజ్ దాట్. దానికి మళ్ళా సెక్యూరిటీస్ ఉన్నది వేరే కదా, సైబర్ సెక్యూరిటీ అని వైలేట్ చేస్తే లేకుంటే ఇఫ్ యూ నో ది కోడ్ దట్ ఇస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. అందుకే కదా ఇవన్నీ 9,000 crore ఖర్చు పెట్టి ఈరోజు వీవీప్యాట్ మెషిన్స్ వచ్చాయి. 9,000 crores, 9,000 crores ఖర్చు పెట్టి వచ్చిన వీవీప్యాట్లు ఆర్నమెంట్లా మనకు? అంత లగ్జరీనా మనకు? ఒకరోజు కాకపోతే ఇంకొక 6 గంటలు ఎక్కువ అవుతుంది టైం, 30 గంటలు అవుతుంది. వాట్ ఈస్ గోయింగ్ టు హెవెన్స్ ఆర్ గోయింగ్ టు ఫాల్? 73 రోజులు వెయిట్ చేసాం, ఇంకొక 2 రోజులు వెయిట్ చేయలేవా? అందరం 73 రోజులు వెయిట్ చేసాం. అడ్మినిస్ట్రేషన్ మొత్తం స్టాండ్ స్టిల్ అయిపోయింది. కౌంటింగ్ కోసం ఇంకొక 4 రోజులు వెయిట్ చేస్తే ఏమైపోతుందండి?
దాన్ని ఎక్స్క్యూజ్గా తీసుకోవడం ఏంటన్నా అదే అడిగారు. నేను ఎవరిని అడిగినా ఈ రెండు రోజులు మా వదిలేయండి మేము ఇక్కడే ఉండాలని, మీరు ఇంట్లో కూర్చొని ఇంకా పడతాను అడుగుతాను నేను. అను అందరూ తమిళనాడు వెస్ట్ బెంగాల్ యూపీ అందరూ ఇది ప్రజాస్వామ్యానికి ఇది మంచిదని అడుగుతున్నాను. ప్రజాస్వామ్య హితమా ఇది ఇలాంటివి? ఇంతవరకు నాయకులకు డౌట్ ఉండేది, ఇప్పుడు ప్రజలకి అందరికీ డౌట్ వచ్చేసింది. ఇదేంట్రా ఇది, ఏమైపోతుంది, ఏమైపోతాం? ఏ చిన్న ఒక 5 మంది కలిసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. చాలా దుర్మార్గం ఇది. దట్ ఈస్ వేర్ వేర్ సార్. వివిప్యాట్ స్లిప్లు కేవలం 1400 ప్రింట్అవుట్లే వస్తాయని ప్రచారం జరుగుతుంది. 1400 ప్రింట్అవుట్లే వస్తాయని వివిప్యాట్ మిషన్ నుంచి. అయితే రాష్ట్రంలో 300 బూతులు పైన 1400 ఓట్ల కన్నా ఎక్కువ పోనైన ఈవీఎంస్ ఉన్నాయి వివిప్యాట్ మిషన్ నుంచి ప్రింట్అవుట్లు. ఒక ప్రచారం జరుగుతుంది సార్ వాస్ 1700 ఈసీ చెప్తుంది 1700 బూత్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఒక వివిప్యాట్ మిషన్ లో వచ్చి 1700 స్లిప్స్ వస్తాయి. అందులో మాక్ పోలింగ్ ఇవంతా కూడా ఒక 100 పోతే 1600 వస్తాయి. మోర్ దాన్ 1600 ఎక్కడ లేవు ఓటింగ్ ఓటర్స్ ఎక్కడ లేరు. ఎన్ని కన్ఫ్యూజన్ లో ఎంత సింపుల్ గా ఉండే పనికి ఎంత నితిని తెచ్చుకున్నాం. కాదు నీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు, సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి అర్థం కాదు, మొన్న ఒక మహానుభావుడు మాట్లాడుతున్న ఎలక్షన్ కమిషన్ లో ఐపీఐ ఇది ఉంది కదా మీకు మామూలుగా ఫామ్ 7 మిస్యూజ్ చేశారు. మిస్యూజ్ ఎట్లా చేశారు వీళ్ళు? కొంతమంది బయట ఎవరన్నా కావాలంటే కూడా రిపోర్ట్ చేయించని ఫామ్ 7 ఉపయోగించి ఓటర్. ప్రకాశం పంతులు జన్మించింది ప్రకాశం జిల్లాలో కావడం మనందరికీ గర్వకారణమన్నారు ఆ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్. ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయం వద్ద టంగుటూరు ప్రకాశం పంతులు వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి కలెక్టర్ వినయ్ చంద్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ ప్రకాశం పంతులు ఆశయ సాధనలో పయనించాలని పిలుపునిచ్చారు. జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు టంగుటూరి ప్రకాశం పంతులు గారి 62వ వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్లో అధికారులందరూ కూడా వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతోంది. అదే బాటలో మనందరం నడిచినప్పుడే వారికి ఘనంగా నివాళులు అర్పించినట్లు అవుతుందని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. షాద్నగర్ నియోజకవర్గంలోని ఫరూక్ నగర్ మండలంలోని రామేశ్వరం దేవాలయంలో గత అర్ధరాత్రి దొంగలు పడ్డారు. ఆలయంలోని కొన్ని హుండీలను దొంగలు ధ్వంసం చేశారు. హుండీల్లో ఉన్న నగదును దొంగలు తీసుకువెళ్లారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆలయం వద్దకు చేరుకున్నారు. దొంగతనం జరిగిన నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాలను పోలీసులు పరిశీలించారు. ఇది స్థానిక దొంగల పన లేక అంతరాష్ట్ర దొంగల పన అన్న కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లగడపాటి రాజగోపాల్ సర్వే కరెక్ట్ కాదని, తమకు 130 సీట్లు వస్తున్నాయని, అందులో ఎలాంటి అనుమానమూ లేదన్నారు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. వైసీపీ ఓడిపోతుందని జగన్ కు కూడా తెలుసన్నారు ఆయన. లగడపాటి అంచనాలను మించి తమకు సీట్లు వస్తాయన్నారు. ఎన్డీఏకి బాగా తక్కువ సీట్లు వస్తున్నాయన్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ లో కావాలని మోదీ హైప్ చేయించారని ఆరోపించారు. ఇటు రాష్ట్రంలో వైసీపీకి అనుకూలంగా ఇచ్చిన సర్వేలు మోదీ ఆదేశాల మేరకే అలా చెప్పాయన్నారు. అధికారంలోకి వస్తున్నామని వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందన్నారు. మహిళలంతా టీడీపీకి ఓట్లు వేశారని బుద్దా వెంకన్న వివరించారు. మన జెండాని భుజం మీద వేసుకొని ఒక భుజాన్న తెలుగుదేశం జెండా, ఇంకో భుజాన్న చంద్రబాబు నాయుడుతో ముద్రించినటువంటి జెండాని రెండు భుజాల్లో వేసుకొని ధైర్యంగా తిరగనని తెలియజేస్తాను.
కేంద్రంలో 300 పైగా సీట్లు గెలుస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ముందే స్పష్టంగా నమ్మకంగా చెప్పారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ వెల్లడించారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై లక్ష్మణ్ హైదరాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. మోదీ ప్రభుత్వ పనితీరు వారి అవినీతి రహిత పాలన అని లక్ష్మణ్ చెప్పారు. ఇద్దరు చంద్రులు ఫెడరల్ ఫ్రంట్ ఫ్యామిలీ ఫ్రంట్ కు టెంటు లేదని తేల్చి చెప్పేశారు. ఒక ఆయన అడవి బాట పడితే ఒక ఆయన ఢిల్లీ కోల్కతా ఇలా భేటీలకు వెళ్తున్నారని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు లక్ష్మణ్. హిందూ ఉగ్రవాదమని, హిందువులు బంధువులని, ఈ రకమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించినటువంటి ఈ యొక్క నాయకులకు మొత్తం ఇవాళ హిందూ సమాజం కూడా ఇవాళ అంతర్లీనంగా ఇవాళ ఒక సైలెంట్ రెవల్యూషన్. తిరుమల తిరుపతి దేవస్థానానికి సామాన్యులతో పాటు విఐపీల తాకిడి కూడా ఎక్కువగానే ఉంది. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం, లగడపాటి రాజగోపాల్, కారెం శివాజీ తదితరులు దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం వీరు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలుపు చారిత్రక అవసరం. తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు విజయం సాధిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఎస్సీఎస్టీ కమిషన్ తరపు నుంచి అన్ని విశ్వవిద్యాలయాలు మేము తిరగడం జరిగింది. అలాగే ఉదయాన్నే స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నాం, నిన్న అమ్మవారి ఆశీర్వాదం కూడా తీసుకున్నాం. అలాగే మా కొత్త కుమారుడు సత్యసమేతంగా మొన్న మధ్య పెళ్ళైన సందర్భంగా వారిని తీసుకొచ్చి వారు. ఈ ఎలక్షన్ మొత్తం టోటల్ ఫ్రాడ్ అని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ స్పష్టం చేశారు. ఎగ్జిట్ పోల్స్ తనను షాక్ కి గురి చేశాయన్నారు. ఈ ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ కు గురికవ్వడంలో ఈ ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ కు గురయ్యాయనడంలో ఏమాత్రం సందేహం లేదన్నారు. నర్సాపురం లోక్సభ స్థానంలో తనకు చాలా ఫిర్యాదులు వచ్చాయని, తాము హెలికాప్టర్ కు ఓటు వేస్తే ఫ్యాన్కు పడ్డాయని తనకు తెలిపారని వివరించారు. ఈ విషయంలో నిజమేంటో దేవుడికే తెలియాలన్నారు. managed and so many people in Narsapuram complained when they pressed the button to vote for me in the parliament 12, the vote went to 2 fan. Only God knows the truth. Just people are complaining to the officers and to me. At least I got 4 calls in that regard. Only God knows the truth. As I said, devudike teliyali satyam. Mundu nunchi vote matram cheptunna, ee election fraud, total fraud. Ippudu andaru nenu cheppinde cheptunnaru. Narsapur lo kuda parliament lo 12 helicopter press kodte button 2 kotlu paddayani. ఎన్నికల కౌంటింగ్లో పాల్గొని అధికారులు అందరూ పక్షపాతం లేకుండా తమ యొక్క విధులు నిర్వహించాలని ప్రకాశం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వినయ్ చంద్ అధికారులను కోరారు. ప్రతి అధికారులు భారత ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను అనుసరించి తమ యొక్క విధులు నిర్వహించాలని ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియలో చేపట్టాల్సిన చర్యల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు కలెక్టర్ వినయ్ చంద్ వివరించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్. So table dekkar matram you will have to coordinate yourself with the counting supervisor. Election counting agents gaani meetha vallato gaani meeku etuvanti sambandham ledhu. You should not get into any kind of unnecessary conversation with anybody.
take this thing seriously because it will lead to his suspension also. అంటే రౌండ్ రౌండ్ కి వచ్చే డేటాని టేబుల్స్ అన్నింటి దగ్గర కలెక్ట్ చేసుకుని కంప్యూటర్ లో రౌండ్ వైజ్ షీట్లు ఎంటర్ చేస్తారు. అక్కడ ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. సో ఈ హాల్లో వచ్చిన మైక్రో అబ్జర్వర్స్ కి నెంబర్ ఆఫ్ డ్యూటీస్ పడచ్చు. ఏదో ఒక డ్యూటీలో మీరు ర్యాండమైజేషన్ లో మీకు అలవాటు అవుతుంది. ఉదాహరణకి ఈవీఎం కౌంటింగ్ హాల్లో టేబుల్ మైక్రో అబ్జర్వర్ గా పోస్టింగ్ రావచ్చు. నెంబర్ టూ ఆరో టేబుల్ పైన ఉండేటువంటి మైక్రో అబ్జర్వర్ గా మిమ్మల్ని పెట్టుకోవాలి. నెంబర్ త్రీ డేటా టాబ్యులేషన్ దగ్గర ఉండే మైక్రో అబ్జర్వర్ గా మిమ్మల్ని పోస్టెడ్. నెంబర్